మీరు కుల్లు మనాలి ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది మీ టైమ్. ఈ వీడియోలో మనం కుల్లు మనాలి ట్రిప్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మనాలి వెళ్ళాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అయితే మీకు అర్థమవుతుంది. అసలు మనం ఈ మనాలికి ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, మనం తప్పకుండా చూడవలసిన ప్రదేశాలేంటి, వాటిని మనం ఎలా కవర్ చేయాలి, ఇక్కడ మనకి ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది, ఇంకా చాలా విషయాల మీద ఒక మంచి అవగాహన అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో చాలా బాగుంటుంది గాయస్. మరి వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూసేయండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కులు మనాలి, యాక్చువల్గా అయితే కులు మరియు మనాలి రెండు వేరువేరు ప్రాంతాలండి, కానీ చాలామంది తెలియక కలిపి చెప్తూ ఉంటారు. కులు అనేది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా, మనాలి అందులోని ఒక అందమైన ప్రాంతం. ఎంత అందమైనదంటే కేవలం ఇండియాలోనే కాక ప్రపంచం నలుమూలల నుండి కూడా ప్రతి సంవత్సరం కొన్ని వేల లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఈ సుందరమైన మంచు పర్వతాల మధ్య సేద తీరుతూ ఉంటారు. హనీమూన్ క్యాపిటల్గా పిలువబడే ఈ మనాలికి మరి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎలా చేరుకోవాలి? మనాలికి మనం ఎలా చేరుకోవాలి? మనాలికి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ట్రైన్ లేదా ఫ్లైట్లో వెళ్ళొచ్చు. ట్రైన్ అయితే మొదట మనం ఢిల్లీ రైల్వే స్టేషన్ వరకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ నుండి మనాలికి బై రోడ్ బస్సులో అయితే మనం వెళ్ళాలి. ఢిల్లీ చేరడానికి దాదాపుగా 24 గంటల సమయం అయితే పడుతుంది. ట్రైన్ టికెట్ ప్రైసెస్ వచ్చేసి స్లీపర్ క్లాస్ అయితే 700 వరకు, ఏసీ కోచ్ అయితే 1800 నుండి అయితే మొదలవుతాయి. ఢిల్లీ నుండి బస్ టికెట్ వచ్చేసి మనకి 700 రూపాయల నుండి 1500 రూపాయల వరకు అలా ఉంటుంది. జర్నీ వచ్చేసి 12 నుండి 15 గంటల వరకు పడుతుంది. ఇందులో మనకి హిమాచల్ టూరిజం బస్సెస్ మరియు ప్రైవేట్ బస్సెస్ కూడా చాలానే ఉంటాయి. ఢిల్లీ నుండి మజ్నూకా టిల్లా, కాశ్మీరీ గేట్ ఇలాంటి ఏరియాల నుండి అయితే బస్సెస్ స్టార్ట్ అవుతాయి. మనం అక్కడికి వెళ్ళి ఎక్కాల్సి ఉంటుంది. మనాలికి మనం ఫ్లైట్లో వెళ్ళాలి అనుకుంటే టికెట్ ప్రైసెస్ వచ్చేసి మనకి 10,000 నుండి మొదలవుతాయి. మనాలికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి భుంటార్ ఎయిర్పోర్ట్. మనం భుంటార్ చేరుకొని అక్కడి నుండి మనాలికి బై రోడ్ అయితే రావాల్సి ఉంటుంది. ట్రాఫిక్ కష్టాలు లేకపోతే 1 అవర్లో అయితే మనం మనాలికి చేరిపోవచ్చు. మనాలిలో మనం ఎక్కడ స్టే చేయాలి? మనాలిలో మనకి స్టే చేయడానికి చాలానే హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఉంటాయి, కానీ ఎలాంటి స్టే బుక్ చేసుకోవాలి అనేది మన చాయిస్. మనకి మంచి బ్యూటిఫుల్ బాల్కనీ వ్యూ ఉండాలి, స్నో హిల్స్ చక్కగా కనిపించాలనుకుంటే అలాంటి హోటల్స్ అయితే కొంచెం పై వైపుకి ఉంటాయన్నమాట. వాటికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 2500 నుంచి అలా ఉంటాయి. లేదు మనకి రోడ్కి దగ్గరలో ఉండాలి, వ్యూస్ ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే మనాలి మాల్ రోడ్లో లేదా ఓల్డ్ మనాలిలో అయితే 1000 రూపాయల నుండి కూడా మంచి రూమ్స్ అయితే దొరికేస్తాయి. ఎక్కువగా హనీమూన్ కపుల్స్ అయితే ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్న హోటల్స్ని స్టే చేస్తే చాలా బాగుంటుంది. మనం డే మొత్తం ప్లేసెస్ అవి కవర్ చేశాక ఈవినింగ్ టైం కల్లా హోటల్ రూమ్కి వచ్చి ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూస్ చూస్తూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నేను ఫ్యామిలీ ట్రిప్ కోసం అయితే మనాలికి లాస్ట్ ఇయర్ వెళ్ళానండి. పీక్ సీజన్లో వెళ్ళడం వల్ల మాకు కాస్ట్ కొంచెం ఎక్కువగా అయింది. ఒక ప్యాకేజ్లో భాగంగా హోటల్ రూమ్, ఫుడ్, బస్ టికెట్స్ అండ్ పర్సనల్ క్యాబ్ అన్నీ కూడా అందులో ఇంక్లూడ్ చేసి ఒక పర్ఫెక్ట్ హనీమూన్ ప్యాకేజ్ అయితే మేము తీసుకున్నాం. ఈ హోటల్ అయితే చాలా డీసెంట్ రూమ్స్, మంచి ఫుడ్, గుడ్ సర్వీస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మంచి బాల్కనీ వ్యూ అయితే మీకు ఇస్తుంది అన్నమాట. మీకు డీటెయిల్స్ అవి కావాలనుకుంటే నన్ను మీరు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయొచ్చు. మనాలిలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి, వాటిని 3 డేస్లో మనం ఎలా కవర్ చేయాలి? మన 3 డేస్ ట్రిప్ ప్లాన్లో డే 1లో మనం చూడవలసిన ప్రదేశాలు హడింబా టెంపుల్, మాల్ రోడ్, ఓల్డ్ మనాలి, క్లబ్ హౌస్. మనాలికి రీచ్ అయిపోయాక హోటల్లో ఫ్రెష్ అయ్యి ఫస్ట్ మనం లోకల్ ప్లేసెస్ని విజిట్ చేస్తే బాగుంటుంది. అందులో మనం చూడవలసినవి మాల్ రోడ్, మనాలిలో ది మోస్ట్ బిజియెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. బస్టాప్కి దగ్గరలో ఉండే ఈ రోడ్డు ఎప్పుడు టూరిస్టులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ పీక్ వింటర్ సీజన్లో ఈ రోడ్డు స్నోతో కప్పబడి చాలా అందంగా అయితే మనకు అనిపిస్తుంది. మనాలి ట్రిప్కి కావాల్సిన స్వెటర్, జాకెట్, షాల్స్ అన్నీ కూడా ఇక్కడ దొరికేస్తాయి. కానీ టూరిస్ట్ ఏరియా కాబట్టి ప్రైసెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. మనం ముందే ఢిల్లీలో కొనుక్కుంటే బెటర్. ఇక్కడ మెయిన్ మనకి ఫుడ్ గురించి అయితే చెప్పుకోవాల్సిందే. మనాలి స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటే తప్పకుండా మాల్ రోడ్లో మీరు తిరగాల్సిందే. మనం ఈ ఏరియా మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఏదైనా షాపింగ్ అవి చేసేసరికి లంచ్ టైం అయితే అయిపోతుంది. ఇక్కడే మంచి రెస్టారెంట్లో మీరు లంచ్ చేసేసి మన నెక్స్ట్ ప్లేసెస్కి ట్రావెల్ చేయొచ్చు.
మనాలిలో మనం తప్పకుండా చూడవలసిన ప్లేసెస్లో హడింబా దేవి టెంపుల్ కూడా ఒకటి. ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఈ టెంపుల్ పర్యాటకులకి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ టెంపుల్ మంచుతో కప్పబడి ఎంతో అందంగా కనిపిస్తుంది. సుందరమైన దేవదారు వృక్షాల మధ్య ధుంగ్రి అనే ఈ ప్రదేశంలో నిర్మించబడిన ఈ దేవాలయం మనాలి మరియు హిమాచల్ ప్రజలకి ఎంతో విశిష్టమైనది. ఇక్కడ మనకి అంగోరా కుందేలు, లోకల్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ జస్ట్ సరదాగా కొంత డబ్బు తీసుకుని అయితే ఫొటోస్ కోసం వీళ్ళు మనకి ఇస్తూ ఉంటారు. ఈ టెంపుల్ మాల్ రోడ్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి మనం మనాలి నుండి క్యాబ్లో లేదా ఆటోలో రావచ్చు. వెళ్లేదారిలో మనకి ఇలా చెక్క మీద మనాలికి సంబంధించిన బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అవి ఉంటాయి. వాటి మీద గుర్తుగా మన పేర్లు రాసి ఇస్తారు. కాస్ట్ అయితే మీరు కొంచెం బార్గెన్ చేస్తే తగ్గిస్తారు. ఇవి మనకి ఒక మంచి గుర్తుగా ఉండిపోతాయి. ఓల్డ్ మనాలి మాల్ రోడ్ కవర్ చేశాక మనాలి లోపలికి 2 కిలోమీటర్లు అలా వెళ్తే మనకి ఓల్డ్ మనాలి వస్తుంది. మనాల్సు ప్రవాహం వెంబడే ఉండే ఈ ఏరియా ఎంతో బ్యూటిఫుల్గా రెట్రోస్టైల్లో మనకి కనిపిస్తుంది. వింటర్లో ఈ ప్లేస్ మొత్తం స్నోతో కప్పబడి పర్యాటకుల్ని చాలా ఆకర్షింపజేస్తుంది. ఇక్కడ ఎక్కువగా కేవ్స్ అవి ఉంటాయి. హడింబా టెంపుల్ కూడా ఈ ఓల్డ్ మనాలి పక్కనే ఉంటుంది. ఓల్డ్ మనాలిలో ఇంకొక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ వచ్చేసి క్లబ్ హౌస్. మనాల్సు ప్రవాహం వెంబడే హిమాచల్ టూరిజం వారిచే నిర్మించబడిన ఈ క్లబ్ హౌస్లో మనకి ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, రెస్టారెంట్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ దొరుకుతాయి. పర్యాటకుల కోసం ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సాయంత్రం వేళ సేద తీరడానికి ఇది ఒక చక్కటి ప్రదేశం, తప్పకుండా మనం కవర్ చేయాల్సిందే. సో ఈ ప్లేసెస్ అన్నిటినీ మనం 12 నుండి 6 గంటల లోపు కవర్ చేసేయచ్చు. ఈవినింగ్ 6 దాటితే ఆ చలికి మనం బయట తిరగలేము. ఆ తర్వాత మనం హోటల్కి రిటర్న్ అయిపోతాము. దానితో మనాలిలో మన డే 1 కంప్లీట్ అయిపోతుంది. నైట్ ఎర్లీగా డిన్నర్ చేసి త్వరగా పడుకుంటే నెక్స్ట్ డే మనం ప్లేసెస్కి యాక్టివ్గా తిరగొచ్చు. డే 2లో మనం ది మోస్ట్ బ్యూటిఫుల్ సొలాంగ్ వ్యాలీకి వెళ్దాం. మనాలిలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రదేశం ఈ సొలాంగ్ వ్యాలీ. మనాలికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్ని కవర్ చేయకుండా మాత్రం వెళ్ళరు. ఎన్నో రకాల సినిమా షూటింగ్స్ ఇక్కడే జరిగాయి. మనాలికి 8 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ సొలాంగ్ వ్యాలీలో మనం చూడాల్సిన మరియు చేయాల్సినవి ఏంటో చూద్దామా? సొలాంగ్ వ్యాలీలో ఎటు చూసినా మంచుతో కప్పబడి ఎంతో అందంగా అనిపిస్తుంది. ముందు మనం తప్పకుండా మంచులో దిగి హ్యాపీగా సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ మనం తప్పకుండా పారాగ్లైడింగ్ అయితే ట్రై చేయాలి. వాటితో పాటు మనకి స్కీయింగ్, జిప్ లైనింగ్, యాక్ రైడ్, బెలూన్ రైడ్, ఇంకా జార్బింగ్ బాల్, ఏటీవీ రైడ్, ఇంకా చాలా యాక్టివిటీస్ అయితే మనకు ఉంటాయి. ఎంతో గొప్ప అనుభూతినిచ్చే ఈ స్నో యాక్టివిటీస్ మన జీవితాంతం మధుర జ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మనం సొలాంగ్ వ్యాలీలోనే గడిపేయచ్చు. ఫుడ్ కోసం అయితే ఇక్కడ చాలానే స్టాల్స్ ఉంటాయి. మ్యాగీ, మోమోస్, చపాతి ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అయితే మనకి దొరికేస్తాయి. కపుల్స్ అయితే ఈ స్నో యాక్టివిటీస్ మొత్తం కలిపి ఒక ప్యాకేజ్లో తీసుకుంటే చాలా బెటర్. అండ్ మనం ఇవి చేయాలంటే తప్పకుండా స్నో సూట్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఉండే స్నో యాక్టివిటీస్ అన్నిటి గురించి పూర్తిగా ఒక ప్రత్యేకమైన వీడియో నేను చేశాను. అది మీరు పైన లింక్లో చూడొచ్చు. మరి డే 3లో మనం కవర్ చేయాల్సిన ప్లేస్ వచ్చేసి కాసోల్, మణికరణ్, బియాస్ రివర్, త్రిష్లా షాల్ ఫ్యాక్టరీ. డే 3లో మనం మనాలి నుండి కాసోల్ మరియు మణికరణ్ అనే ప్లేసెస్కి వెళ్ళొచ్చు. ఇవి మనాలి నుండి దాదాపుగా 75 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. మార్నింగ్ టైంలో స్టార్ట్ అయితే 2 నుంచి 3 గంటల్లో మనం చేరుకోవచ్చు. లోకల్ ట్యాక్సీ వాళ్ళు ఈ రైడ్ కోసం 3000 అంతకంటే ఎక్కువే ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఒక ప్యాకేజ్లో తీసుకుంటే మనకి తక్కువలో అయితే వచ్చేస్తుంది. చాలా వరకు మారుతి సుజుకి ఆల్టోలే మనకి కనిపిస్తాయి. ఈ ప్రయాణం మనకి ఎంతగానో నచ్చేస్తుంది. పూర్తిగా ఘాట్ రోడ్ కావడంతో చుట్టూ పర్వత శ్రేణుల మధ్య ఒక అడ్వెంచరస్ రైడ్లా అయితే మనకి అనిపిస్తుంది. దారిలో మనకి ఇలాంటి అందమైన చూడచక్కని లొకేషన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మొదట మనం కాసోల్కి చేరుకుంటాము. కాసోల్ వచ్చేసి పార్వతీ నది వెంబడి ఉన్న ఒక చిన్న విలేజ్ అండి. దీన్ని మినీ ఇజ్రాయిల్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇజ్రాయిల్ నుండి పర్యాటకులు చాలా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారంట. ఇక్కడ మనకి జర్మన్ బేకరీస్ చాలా ఫేమస్ అండి. కుదిరితే ట్రై చేయండి.
కాసోల్లో కూడా చూడవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఖీర్ గంగా ట్రెక్, నేచర్ పార్క్, పార్వతీ రివర్ క్యాంపింగ్, ఇలా చాలానే ఉన్నాయి. కానీ అవి మొత్తం వన్ డేలో అయితే మనం కవర్ చేయలేము. కాసోల్ కోసమే సపరేట్గా 2 డేస్ ట్రిప్ కూడా వెళ్తూ ఉంటారు. తర్వాత మనం చూడబోయేది మణికరణ్. కాసోల్ నుండి కొద్ది దూరంలోనే ఇది ఉంటుంది. మణికరణ్ ఎంతో ప్రత్యేకమైన ప్రదేశం. మీరు లైఫ్లో ఇలాంటి ప్లేస్ చూసి ఉంటారో లేదో. ఎందుకు అంత స్పెషల్ అంటే, మణికరణ్ సాహిబ్ గురుద్వారా ఉన్న ఈ ప్రదేశంలో న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్ని మనం చూడొచ్చు. హిమాలయాల మంచు నుండి ప్రవహిస్తున్న ఈ పార్వతీ నదిలో నుండి వాటంతటా అవే ఈ హాట్ స్ప్రింగ్స్ పుడతాయి. ఈ కనిపించే పొగలు ఆ హాట్ స్ప్రింగ్స్లో నుండి వస్తున్న ఆ స్టీమ్ వల్ల వస్తున్నాయి. కొద్దిసేపు ఆ స్టీమ్ దగ్గర మనం నుంచొని ఆ మణికరణ్ గురుద్వారాని చూస్తూ ఉంటే అసలు ఆ ఫీలింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి ఇంత మంచి ప్లేస్ని మీరు అస్సలు మిస్ అవ్వకండి గాయ్స్. బియాస్ రివర్. మణికరణ్ కాసోల్ జర్నీ ముగిశాక మనం రిటర్న్ జర్నీలో అయితే ఈ అందమైన బియాస్ రివర్ని కవర్ చేయొచ్చు. హిమాలయాల మంచు పర్వతాల్లో పుట్టి కులు మరియు మనాలికి ఒక ప్రత్యేక వన్నె తెచ్చిన సుందరమైన నది ఈ బియాస్ నది. మనాలికి వచ్చి మనం బియాస్ రివర్తో టైం స్పెండ్ చేయకుండా వెళ్ళిపోతే చాలా మిస్ అవుతాము. వెళ్లే దారిలో ట్యాక్సీ రోడ్ పక్కకి ఆపుకొని బియాస్ నది దగ్గరికి దిగి వెళ్ళి సరదాగా మనకి నచ్చినట్టు కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ నది మీదే రివర్ ర్యాఫ్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ర్యాఫ్టింగ్ అనేది మనకి కుల్లులో చాలా ఫేమస్. మీరు అక్కడికి వెళ్ళి ట్రై చేస్తే బాగుంటుంది. ఇక్కడే నది పక్కనే మనకి మ్యాగీ, మోమోస్ కూడా దొరుకుతాయి. వాటిని తప్పకుండా ట్రై చేయండి. బియాస్ రివర్ చూసుకొని మనాలికి వెళ్లేదారిలో మనకి త్రిష్లా షాల్ ఫ్యాక్టరీ అని చెప్పి ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంటుంది. ఇది చాలా ఫేమస్. ఇక్కడ మనకి అన్ని ఒరిజినల్ ఉలెన్ ఐటమ్స్ అయితే కొంచెం డీసెంట్ ప్రైసెస్లో దొరుకుతాయి. వీళ్ళు ఇక్కడే వాళ్ళ ప్రొడక్ట్స్ని చాలా వరకు హ్యాండ్స్తోనే తయారు చేస్తారంట. చాలామంది ఇక్కడ ఆగి కావలసిన వింటర్ వేర్ అయితే కొని తీసుకెళ్తూ ఉంటారు. ఈ స్వెటర్ నేను ఇక్కడే కొన్నాను. మీరు కూడా ఇక్కడ ఆగాలి అనుకుంటే మీ ట్యాక్సీ డ్రైవర్తో త్రిష్లా షాల్ ఫ్యాక్టరీ దగ్గర ఆగమని అడగొచ్చు. సో అలా మనాలీలో 3 డేస్లో మనం కవర్ చేయాలనుకున్న ప్లేసెస్ అయితే చూసేయచ్చు. మీకు ఇంకా టైం ఉంటే గనక మనాలీ నుండి 20 కిలోమీటర్ల దూరంలో నగ్గార్ క్యాసిల్ అని ఒకటి ఉంటుంది. ఇది కూడా మంచి టూరిస్ట్ ప్లేస్ అండి. ఇక్కడ నుండి వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎస్పెషల్లీ సన్సెట్ టైంలో గనక మనం ఇక్కడికి వస్తే ఒక అందమైన వ్యూస్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడే మనకి రెస్టారెంట్ కూడా ఉంటుంది, ఫుడ్ కూడా దొరుకుతుంది. మన దేశముద్రు సినిమా కూడా ఇక్కడే షూటింగ్ అయితే జరిగిందండి. ఆ సన్యాసుల గెటప్లో వాళ్ళు ఉండే ఆ మఠం అనేది ఇదే అన్నమాట. కుదిరితే ఇది కూడా కవర్ చేసేయండి. మనాలి చుట్టుపక్కల ఇంకా మనకి చాలానే ప్లేసెస్ ఉంటాయండి. లైక్ అటల్ టన్నెల్, రోహ్తాంగ్ పాస్, జోగ్ని వాటర్ఫాల్స్, మనాలి వన్ విహార్, ఇంకా చాలానే ప్లేసెస్ అయితే ఉంటాయి. కానీ 3 డేస్లో మనం తప్పకుండా కవర్ చేయాల్సిన ప్లేస్ అయితే నేను మీకు చూపించాను. సో అలా ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకుని ఈవినింగ్ టైం కల్లా హోటల్ రూమ్కి వెళ్ళిపోయి ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసుకుని 7 లేదా 8 గంటల కల్లా మనకి ఢిల్లీకి బస్ రెడీగా ఉంటుంది. అది మీరు ముందే బుక్ చేసుకుని ఉండాలి. ఎన్నో మధురమైన అందమైన జ్ఞాపకాలతో మన తిరుగు ప్రయాణం అయితే ప్రారంభించవచ్చు. సో చూశారు కదా మన మనాలి 3 డేస్ ఫుల్ టూర్ ప్లాన్. ఈ వీడియో మీకు మనాలి ట్రిప్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గాయస్. మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి ప్లేసెస్ గురించి పూర్తిగా తెలుగులో ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్.